బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే బైర్రెడ్డి. రాయలసీమలో కీలక రాజకీయ నాయకుల్లో ఒకరైన మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై చర్చించేందుకు ఈ నెల 24న కర్నూలులోని బైర్రెడ్డి కన్వెన్షన్ హాల్లో తన అనుచరులతో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ సందర్భంగా ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. బైర్రెడ్డి తరఫున ఆయన సన్నిహితులు 2 రోజుల నుంచి పలువురికి ఫోన్లు చేసి సమావేశానికి ఆహ్వానిస్తున్నారు. తన అనుచరులను ఒప్పించి పక్కా ప్రణాళికతో బీజేపీలోకి అడుగుపెట్టాలని బైర్రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం ప్రధాని మోదీని కలిసి రాయలసీమ అభివృద్ధి ప్రణాళికలను వివరించేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, అమరావతి ఫ్రీ జోన్ వంటి డిమాండ్లకు బీజేపీ కూడా సానుకూలంగా ఉన్నందున సీమ అభివృద్ధే లక్ష్యంగా బీజేపీలో చేరుతున్నట్లు బైర్రెడ్డి చెబుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇక టీడీపీ కోలుకోవడం అయ్యే పని కాదని ఆయన విశ్వసిస్తున్నారు. గతంలో బైర్రెడ్డి కుటుంబం కాంగ్రెస్లో ఉండేది, టీడీపీ వచ్చాక ఆ పార్టీలో చేరింది. 2 సార్లు బైర్రెడ్డి నంది కొట్టుకొరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాయలసీమ పరిరక్షణ సమితి ఏర్పాటు చేశారు. ఆ తర్వాత స్పందన లేకపోవడంతో దాన్ని మూసేశారు, కాంగ్రెస్లో చేరారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలికారు. కానీ స్థానికంగా బైర్రెడ్డి ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారు.